తెలుగు సినిమా రంగంలో జరుగుతున్న సంఘటనలు మామూలు సినిమా ప్రేమలే కాకుండా రాజకీయ నాయకులను రాజకీయాల మీద ఆసక్తి ఉన్న ప్రజలను విశ్లేషకులను కూడా ఆకర్షిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అంటే ఒక ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే ముగ్గురు టాప్ హీరోలు నటించిన 3 మెగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దాదాపు బోల్తాపడ్డాయి. నాకు సినిమాల గురించి పూర్తి లోతైన నా జ్ఞానం లేదని నేను అంగీకరిస్తాను, కానీ సినిమాల గురించి నాకు తెలియదు అనుకుంటే మాత్రం పొరపాటు. చాలా సినిమాలు అంటే క్లాసిక్ మూవీస్, వరల్డ్ క్లాసిక్ మూవీస్ అన్ని చూసిన అనుభవం నాకు ఉన్నది. కురుసోవా దగ్గర నుంచి అనేక బ్లాక్ బస్టర్ స్పీల్బర్గ్ సినిమాలు ఇవన్నీ చూసిన అనుభవం ఉంది. తెలుగు సినిమాలు వీలున్నంత వరకు ఇటీవలి కాలాన్ని అవాయిడ్ చేస్తున్నానంటే హీరో బేస్డ్ సినిమాలు వచ్చేసినాయి. కథ ఆధారంగా సినిమాను నడిపించడం కాకుండా హీరో ఆధారంగా సినిమాను నడిపించడం ఎక్కువైపోయిన తర్వాత చాలా తెలుగు సినిమాలు చూడాలని అనిపించడం లేదు. అలాగే ఓటీటీలోను నెట్ఫ్లిక్స్లోను మంచి తమిళ సినిమాలు, మలయాళీ మూవీస్ కూడా చక్కని సినిమాలు వస్తున్నాయి. తెలుగులో కూడా రావట్లేదని నేను చెప్పను, తెలుగులో కూడా వస్తున్నాయి కానీ చాలా అరుదుగా వస్తున్నాయి. హీరోల గోల ఎక్కువైపోయిన కొద్దీ కల్ట్ ఇది ఎక్కువైపోయిన కొద్దీ, హీరో వర్షిప్ ఎక్కువైపోయిన కొద్దీ ఈ పరిస్థితి మరీ దిగజారుడుగా ఉంది. ఎంత దిగజారుడుగా ఉందో దీని గురించి చెప్పకపోతే నేను ఏదైనా తప్పు చేస్తున్నాననే ఉద్దేశంతో ఈ అంశం చెప్తున్నాను. సినిమా రంగంలో ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ల పెత్తనం, ఒకప్పుడు థియేటర్ల యజమానుల పెత్తనం, ఒకసారి హీరోల పెత్తనం కూడా ఎక్కువైపోతుంది. ఆయా దశల్లో ఆయా ప్రభావాల ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా సినిమాల మీద పడుతుంది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా రంగాన్ని పరిపాలించిన సమయంలో సినిమా రంగంలో క్వాలిటీ భయంకరంగా పడిపోయింది. అంతకుముందు కథ ఆధారంగా నటులు ఉంటే తర్వాత నటుల ఆధారంగా కథలు తయారు చేయటం, నటును ప్రొజెక్ట్ చేయటము, జీవితాన్ని ప్రొజెక్ట్ చేయకుండా ఓన్లీ కేవలం నటుల హీరోయిజంని, హీరోయిక్ యాక్టివిటీస్ని ఇది చేయటం చాలా ఎక్కువైపోయింది. ఈ దశలో దాసరి నారాయణరావు గారు వచ్చారు, అలాగే కుటుంబ కథా చిత్రాల ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చి ఆ సినిమా నటుల ప్రాబల్యాన్ని కొంతమేర తగ్గించగలిగారు. దాన్ని ఎలా ఉంచితే తాజాగా 3 హీరోలు 3 వైఫల్యాలు అనే అంశం మీద ఈ వీడియోని చేయాలనుకున్నాను. 3 హీరోలు ఎవరంటే ప్రభాస్, బాహుబలి సూపర్ హీరో ప్రభాస్, తర్వాత వరుసగా ఆయన సినిమాలు ఇది సాహో, మళ్ళీ రాధేశ్యామ్, తర్వాత అవతార్, ఈ 3 సినిమాలు, ఆది పురుష్, ఈ 3 సినిమాలు వరుసగా సక్సెస్ అయినాయని చెప్పలేము. అవి ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా కానీ ఏదో జరిగినట్టు ఒక బిల్డప్ ఇవ్వటం కోసము రకరకాల సమాచారాన్ని జనంలో పెట్టి అదేదో సక్సెస్ అయింది, అదేదో కలెక్షన్స్ వచ్చినాయి, ఓవర్సీస్ కలెక్షన్, ఇవన్నీ మనకు చెప్తుంటారు. ఇవన్నీ ఒట్టి నేను అనుకోవటం ఇట్ ఈజ్ ఓన్లీ గ్యాస్, అది అంతకంటే నమ్మటం లేదు. సినిమాలు విఫలం చెందాయి నిజానికి. తాజాగా ఆది పురుష్ వివాదం, మీసాల రాముడిని ప్రవేశపెట్టారు. అంతకుముందు మీసాల కృష్ణుడు ఉండేవారు తెలుగులో, ఆయన సిఎస్ఆర్ మీసాల కృష్ణుడిగా ఆయనకు పేరుండింది. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చి కృష్ణుడు అంటే ఎలా ఉండాలి అని మనకి ప్రజల మీద ముద్ర వేశారు. తర్వాతే ఆ రాముడు అంటే ఎలా ఉండాలని ముద్ర వేశారు. దానికి భిన్నంగా తీసిన ఆది పురుష్ తెలుగులో సక్సెస్ కాలేదు, హిందీలో కూడా సక్సెస్ అయినట్లేదు. బహుభాషా చిత్రము నిజానికి బాగా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. అంటే ఆ బడ్జెట్ సరిగ్గా లేకపోవటము, గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవటము, ఇవన్నీ కూడా ఆ సినిమా వైఫల్యం దిశగా తీసుకెళ్ళి, ఇవన్నీ అంటే రామాయణాన్ని రీమేక్ చేశారని మనం చెప్పలేం కానీ ఆది పురుష్ విఫలమైంది. అది రీమేక్ అనలేం కానీ ఖచ్చితంగా అది విఫలమైంది. తర్వాత వచ్చిన బ్రో సినిమా, మన ప్రముఖ నటుడు, ప్రజాభిమానం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో బోల్తా పడ్డాడు. బ్రో సినిమా నిజానికి రీమేక్, మొదటి అంటే అసలు ఒరిజినల్ సినిమా బాగా సక్సెస్ అయితే దాన్ని చూసి బ్లాక్ బస్టర్ సినిమా అని తెలుగులో తీశారు. అంటే ఈ హీరో వర్షిప్ చుట్టూరు కథను హీరో చుట్టూరు తిప్పటం వల్ల సినిమాలో అసలు థ్రెడ్, అసలు కథ సారం పోయి ఇది శవల్లా మిగటంతో ప్రజలు రిఫ్యూజ్ చేశారు. దాన్ని ఆ సినిమాని రిఫ్యూజ్ చేశారు. చిన్న నటులతోటి ఇతర భాషల్లో అవి సక్సెస్ అయినాయి. తెలుగులో బ్రో దాన్ని అంటే ఓవర్ డ్రామటైజేషన్ ఆఫ్ హీరో,
చేయటము అది విఫలమైంది. అలా విఫలం కావటానికి కారణం ఏంటంటే కథ ఆధారంగా పాత్రలు నడపడం కాకుండా పాత్రలు ఎవరు వేస్తున్నారు, పవన్ కళ్యాణ్ వేస్తున్నారు కాబట్టి ఆయన చుట్టూ కథ నడపటము ఇలా చేస్తున్నారు. అది ఆ ప్రయోగం విఫలమైంది. అలాగే పవన్ కళ్యాణ్ అనేక సినిమాలు విఫలమైన ఆయన మళ్ళీ 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 మంచి సినిమాలు తీసి పైకి వస్తున్నాడు, అది దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. ఇలా తాజాగా మెగాస్టార్గా పిలువబడే చిరంజీవి చేసిన భోళా శంకర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు బోల్తా పడటం అంత సరైన ఇది కాదు, సరైన పరిణామం కాదు. అంటే సినిమా పరిశ్రమ మీద చాలామంది ఆధారపడి ఉంటారు కదా, వేలాది మంది ఆధారపడి ఉంటారు, వాళ్ళ జీవితాల మీద ఈ సినిమా వైఫల్యము తప్పకుండా ఇంపాక్ట్ చేస్తుంది. అయినా సినిమాల్లో వచ్చే 60% ఇన్కమ్ అంతా హీరోలే గుంజేయటం అనేది తాజాగా తెలుగు సినిమా రంగంలోనూ ఇతర సినిమా రంగాల్లో కూడా జరుగుతున్న అవాంఛనీయ పరిణామానికి బ్రేక్ వేసే వీరుడు ఎవడో తప్పకుండా వస్తాడు. ఎంతకాలం పడుతుంది, ఏ రూపంలో వస్తాడు, ఇప్పటికే చిన్న సినిమాలు అద్భుతమైన సక్సెస్ సాధిస్తున్నాయి, మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే తెలుగులో ఇటువంటి ధోరణి అంతగా కనిపించడం లేదు. ఇలా కనిపించకపోవడం అనేది మన తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం. అలాగే తెలుగు సినిమాల రివ్యూలు ఇష్టం వచ్చినట్టు హీరోలను పొగుడుతూ చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవమై ఏమి జరుగుతున్నది, వాస్తవంగా ఈ సినిమా బాగా ఆడిందా, ఇది బ్లాక్ బ్లాస్టరా లేకపోతే అట్టర్ ఫ్లాప్ అనే విషయాలు మనకు తెలుస్తున్నాయి. అలాగే సినిమాలకు రేటింగ్ ఇవ్వటం ఇంతకుముందు గతంలో ప్రింట్ మీడియా పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నప్పుడు వాటికి రకరకాల కారణాలు వ్యాపార ప్రకటనలు తీసుకొని మంచి రేటింగ్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది చూడటానికి వెళ్ళి డిసప్పాయింట్ అయ్యారు. అలాగే ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా తీశారు, ఆ సినిమా ఏదో బ్లాక్ బ్లాస్టర్ అది అది అని అనుకుంటే నేను థియేటర్కి వెళ్లకుండా ఇందులో చూశానండి, నెట్ఫ్లిక్స్లో చూశాను, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూశాను. సినిమా ఓ జస్ట్ అబవ్ యావరేజా, యావరేజ్ సినిమాన ఆ సినిమాకి చాలా హైప్ ఇచ్చారు, ఆ సినిమా క్లిక్ అయింది. అది చిరంజీవి గారి మ్యాగ్నెటిక్ పవర్ అందాము. కాకపోతే ఈ మ్యాగ్నెటిక్ పవర్లు ఎప్పుడు పనిచేయవు అని, ప్రతిసారి పనిచేయవని మనకి భోళా శంకర్ రుజువు చేస్తున్నది. భోళా శంకర్కు చాలామంది తటస్థ విశ్లేషకులు, తటస్థ రివ్యూయర్స్ 2.5 రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఇటువంటి రేటింగ్లు ఇవ్వటం వల్ల ఆకాశాన్ని తిరిగి గాలిలో మెడలు కట్టే గేడ చాలా రెక్కలు పెట్టుకుని ఎగిరిపోయే హీరోస్ భూమికి దిగి అసలు మేము ఏం చేస్తున్నాము, మేము ఒక కల్టివేట్ చేయటానికి పాత్రలను సినిమాను త్యాగం చేస్తున్నామా, ఏం చేస్తున్నామనేది ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నందున రాజకీయాలను సినిమాలో, అంతకుముందు కూడా స్వాతంత్రం రాకముందు ఉంది, స్వాతంత్రం వచ్చే సమయంలో ఉంది, తర్వాత కూడా రాజకీయాలలో సటిల్గా వ్యాఖ్యానాలు చేయటం అనేది ఉంది. ఇప్పుడు యమగోళ సినిమా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. అలాగే ప్రతి సినిమాలో స్వాతంత్ర ఉద్యమ సమయంలోనూ, అలాగే సామాజిక సందేశాన్ని ఇచ్చే సినిమాల్లోనూ రాజకీయాలను వర్తమాన రాజకీయాలపై వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ రాజకీయ డైలాగులు కూడా ఈ హీరోల గొప్పతనాన్ని, హీరోలు బయటకు వస్తే ఏదో ప్రపంచం అంతా తల్లకిందలైపోతుంది, రాజకీయాలన్నీ సమూలంగా మారిపోతాయన్న భ్రమను సృష్టించడానికి, అంటే అభిమానులు ఉంటారు కదా ఫ్యాన్స్ అసోసియేషన్, వారితో విజిల్స్ కొట్టించుకోవటానికి డైలాగులు పెడుతున్నారు. ఆ డైలాగులు అబద్ధమని నటులకు తెలుసు, దర్శకులకు తెలుసు, ప్రేక్షకులకు కూడా చాలామందికి తెలుసు. అంటే అభిమానులకు మాత్రం విజిల్స్ వేయచ్చు, అద్భుతాలు అద్భుత 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 అని ఉత్తిష్ట అని వాళ్ళ నాయకుడిని ఆకాశంలోకి ఎత్తేయవచ్చు. కానీ నిజ జీవితము కాల్పనిక జీవితము పూర్తిగా భిన్నమైనవని విషయాన్ని గుర్తించాలి. అలాగే తెలుగువారికి మొదటి నుంచి కాపీ క్యాట్స్ అనే పేరు ఉన్నది. మనకి భారత రామాయణాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాము, తర్వాత ప్రబంధాలను అనువదించాము, తర్వాత ఏది రీమేక్ సినిమాలకు అలవాటు పడ్డాము. అంటే ఈ కాపీ క్యాట్ బుద్ధి కాకుండా అద్భుతమైన
రచనలు తెలుగులో కూడా ఉన్నాయి, కానీ అది మెయిన్ స్ట్రీమ్ కాకుండా పక్కన పిల్ల కాలువలాగా వెళుతూ ఉన్నాయి. ఈ పిల్ల కాలువలు ఎప్పుడు మెయిన్ కాలువ అవుతాయి, ఎప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి అనేది దానికోసం ఎదురు చూడాలి. ఇప్పుడు తమిళం మలయాళంలో చిన్న చిన్న తక్కువ బడ్జెట్ తోటి చిన్న నటులను పెట్టి అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. ఉదాహరణకి జైఫీమ్ సినిమా, లేకపోతే అనేక సినిమాలు వస్తున్నాయి. పేర్లు పేర్లు కూడా నాకు ఎక్కువ గుర్తుండవు. నేను అయితే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటాను. మా మన్నన్నని ఈ మధ్యన మలయాళంలో సినిమా చూశాను. చాలా మంచి మెసేజ్ తోటి మంచి సినిమాలు వస్తున్నాయి. దాంట్లో కూడా రాజకీయాలు లేవని కాదు. రాజకీయాలు ఏంటంటే హీరో బేస్డ్ పాలిటిక్స్ కాకుండా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అందులో కనిపిస్తుంటాయి. ఈ ముగ్గురు సూపర్ హీరోలు మూడు వైఫల్యాలతో వీళ్ళు కనీసం దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఒక హీరోలు కూడా ఆత్మవిమర్శ చేసుకొని కోర్స్ కరెక్షన్ అంటే తమ తప్పుదారిన పోతున్నాం అన్న విషయాన్ని గుర్తించి మార్పులు చేర్పులు చేసుకుంటారని ఆశిద్దాం.